అమెరికా దేశంలో 100 మంది ధనవంతుల్లో ఒకరు డేవిడ్ గ్రీన్ ఆయన ధనవంతుల్లో ఒకడు. వారు స్థాపించినటువంటి షాపింగ్ మాల్ హాబీ లాబీ సుమారు 700 నుంచి 800 షాపింగ్ మాల్స్ ఉన్నాయి వాళ్ళకి. బహుకోటీశ్వరుడు. వారు ప్రారంభించిందే వాషింగ్టన్ డీసీలో మ్యూజియం ఆఫ్ బైబుల్ మ్యూజియంని వారు ప్రారంభించారు. కొన్ని 1,000 కోట్ల రూపాయలు వెచ్చించి బైబుల్ మ్యూజియంని వైట్ హౌస్కి ఆపోజిట్లో అద్భుతంగా నిర్మించారు. నిర్మించడమే కాకుండా దేవుని మహాకృపను బట్టి ఆ బైబుల్ మ్యూజియం లేక మ్యూజియం ఆఫ్ ద బైబుల్కి నన్ను ఒకనొక హానరీ బోర్డ్ మెంబర్గా ఎన్నుకున్నారు వాళ్ళు. అటువంటి ఉన్నతమైనటువంటి బైబుల్ మ్యూజియంని నిర్మించినటువంటి డేవిడ్ గ్రీన్ గారు నేను కలిసి బ్రేక్ఫాస్ట్ చేశాం, కలిసి భోజనం చేశాం, కలిసి సమయం గడిపాం. 1,000 కోట్ల ఆస్తిపరుడు. కానీ తను చెప్పింది ఏంటో తెలుసా? ఇన్ని 1,000 కోట్ల ఆస్తి ఉన్నా ఈ ఆస్తి నాది కాదు, ఈ ఆస్తి అంతా కూడా నా దేవుంది అని చెప్తూ ఏమన్నాడో తెలుసా? ఈ ఆస్తి అంతా కూడా దేవుంది. ఈ హాబీ లాబీ షాపింగ్ మాల్స్ ఉన్నటువంటి ఐశ్వర్యము ఆస్తి అంతా కూడా దేవుడిది. మరి మీరేమిటి? ఆయన ఆస్తికి నేను కావలి వాడిని. ఓన్లీ వాచ్మెన్ మాత్రమే. ఏమిటట? నైట్ వాచ్మెన్. ఒక వాచ్మెన్ మాత్రమే. ఈ ఆస్తి అంతా కూడా, ఈ ఐశ్వర్యం అంతా కూడా దేవునిది. నేనేమో ఆ ఆస్తికి కావలి వాడిని మాత్రమే. రే సహోదరి సహోదరులు, ఈ కుటుంబము డేవిడ్ గ్రీన్స్ కుటుంబము, వారు సంపాదించే సంపాదనలో 50% ప్రపంచంలో క్రీస్తు సువార్తను ప్రకటించడానికి, బైబిల్ని ప్రింట్ చేయడానికి 50% ప్రాఫిట్స్ని వాళ్ళు ఇచ్చేస్తున్నారు ప్రతి సంవత్సరం. ఎందుకు అలా ఇస్తున్నారా? అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి లేదు గవర్నమెంట్ రూల్ ప్రకారం. కాబట్టి 50% ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే, దేవుడు ఈ వ్యాపారాన్ని దీవించింది మా కోసం కాదు, దేవుడు ఈ వ్యాపారాన్ని దీవించింది ఆయన రాజ్యమును వ్యాప్తి చేయటం కోసం. సహోదరి సహోదరులు, ఐశ్వర్యము ఐశ్వర్యం అని అంటే మనలో చాలామంది ఓహో మనల్ని కూడా దేవుడు ఐశ్వర్యవంతులు చేసేస్తాడనమాట. యాస్ చేస్తాడు. నీ బుద్ధి మంచిదైతే, నీ ఆలోచన మంచిదైతే, ప్రభువా నన్ను దీవించో అని ప్రార్థన చేయడం తప్పు కాదు. ఒకసారి ఇలాగే ప్రార్థన చేస్తున్నా. ఐశ్వర్యమో దేనికి దేవుడు ఇస్తాడు? అనుభవించటానిక, పంచిపెట్టడానిక? చెప్పండి. పంచిపెట్టడానికి. ఐశ్వర్యం కావచ్చు, ఘనత కావచ్చు, కీర్తి కావచ్చు, ఇవన్నీ దేవుడు మనకిచ్చే కారణం ఏమిటంటే మనం అనుభవిస్తామని కాదు, మనం దేవుణ్ణి మహిమపరుస్తామని, ఆయన ప్రేమను క్రియల్లో చూపిస్తామని. తమ్ముడు చెల్లి, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనల్ని ఎవరైనా బ్రదర్ నేను ఇంకా స్థిరపడలేదు బ్రదర్ అని అంటున్నారా? అయితే వినండి, నువ్వు స్థిరపడాలి దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితంలో స్థిరత్వం ఉండాలి. నీ మాట తీరులో స్థిరత్వం, నీ మాటలో స్థిరత్వం ఉండాలి. నీ నిర్ణయాల్లో స్థిరత్వం ఉండాలి. నీ ప్రవర్తనలో స్థిరత్వం ఉండాలి. నీ ఆత్మీయతలో స్థిరత్వం ఉండాలి. నీ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం ఉండాలి. నీ ప్రార్థనా జీవితంలో స్థిరత్వం ఉండాలి. మందిరానికి వచ్చే విషయంలో స్థిరత్వం ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో స్థిరత్వం ఉండాలి. నువ్వు నీ క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించే విషయంలో స్థిరత్వం ఉండాలి. ఒకరోజు ఒకలాగా, మరొక రోజు మరొకలాగా, ఇలా నువ్వు మారిపోవడానికి వీల్లేదు. నీ కుటుంబం స్థిరంగా ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తం. కాబట్టి మనం చూస్తున్నాం ఏమని, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. 15 వచనం నేను చదువుతున్నాను. అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని దేవుడు చేశాడు. నువ్వు స్థిరపడేంత వరకు సహోదరా సహోదరి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ హృదయము యథార్థంగా ఉంటే, నువ్వు దేవుణ్ణే ఆశ్రయిస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను స్థిరపరుస్తాడు.
కానీ వినో, స్థిరపడిన తరువాత జాగ్రత్త, అక్కడే ప్రమాదం పొంచి ఉంది. ఉద్యోగం లేనప్పుడు నువ్వు దేవా 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 అని ప్రార్థన చేస్తావు, ఆరోగ్యం బాగాలేనప్పుడు ప్రభువా 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 అని ప్రాధేయపడతావు. దేవుడు కనికరించి నీకు జవాబిస్తే, దేవుడు కనికరించి నీకు ఆరోగ్యాన్ని ఇస్తే, దేవుడు కనికరించి నీకు ఉద్యోగాన్ని ఇస్తే, దేవుడు కనికరించి మంచి కాలేజీలో నీకు సీట్ ఇస్తే, దేవుడు కనికరించి నువ్వు అనుకున్న ప్రమోషన్ అనుగ్రహిస్తే, ట్రాన్స్ఫర్ దయచేస్తే, ఆ తర్వాత నువ్వు ఒకవేళ గర్విస్తే, ఆ తర్వాత ఒకవేళ నీ జీవితంలోనికి గర్వాన్ని రాణిస్తే కుప్పగూలిపోతావు. జాగ్రత్త, గర్వము ఎప్పటికీ ఏ వ్యక్తికి మంచిది కానే కాదు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన దివ్యమైన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేయండి. నాశనానికి ముందు గర్వం వెళ్తుంది. వద్దు నాయన, గర్వము నా జీవితంలో నాయన 1% కూడా కనిపించడానికి వీల్లేదయ్యా. ఆ ఛాయ అయినా మాలో కనిపించడానికి వీల్లేదు నాయన. ఐశ్వర్యాన్ని, ఘనతను, గొప్పతనాన్ని, గొప్ప పేరును, స్థిరమైన రాబడిని అనుగ్రహించాలి. నీతితో కూడిన జీవితాన్ని ప్రసాదించాలి. నువ్వు ఆశపడుతున్నావు. మేము దీవించబడేది కేవలము దీవెనలను అనుభవించడానికి కాదని, వాటిని పంచిపెట్టడానికని సత్యాన్ని మేము గ్రహించాలని సహాయం చేయండి. ఆయన ఇది మొదలుకొని నువ్వు మమ్మల్ని దీవించిన ప్రతిసారి ఆ దీవెనలు ప్రభువా నీతో పంచుకోవాలి, నీ రాజ్యం కోసం పంచుకోవాలి. అట్టి కృప దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.